హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఈరోజు ఓ దురదృష్టకరమైన వార్త ఏంటి అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయినటువంటి లాసియాన్ నందిత దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో మృతి చెందారు ఓఆర్ఆర్లో ప్రయాణిస్తూ ఉండగా ఆ కారు కాస్త అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అక్కడికక్కడే ఆ ఎమ్మెల్యే గారు మృతి చెందారు డ్రైవర్ పరిస్థితి అయితే చాలా తీవ్రంగా గాయపడినాడు ఆయన్ని హాస్పిటల్కి కూడా తరలించారు లాసియా నందిత తను ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన తండ్రి కూడా సాయన్న ఆయన కూడా గత సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదినే మృతి చెందారు ఆయన మృతి చెందిన క్రమంలోనే ఆయన వారసురాలుగా రాజకీయ వారసురాలిగా ఈ లాసియా నందిత రాజకీయాల్లో అడుగు పెడతాం దాని తర్వాత ఎమ్మెల్యేవి గెలుపొందారు కాకపోతే ఇటీవల కొంతకాలంగా ఆవిడకి అనేక రకాలైన దురదృష్టకరమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి మొట్టమొదటిగా ఆవిడ ఒకసారి లిఫ్ట్లో వెళ్తూ ఉండగా ఆ లిఫ్ట్ ఆగిపోవటం అలా మూడు గంటల సేపు ఆవిడ ఇబ్బంది పడింది దాని తర్వాత ఫిబ్రవరి పదమూడున ఏదైతే నల్గొండలో భారీ బహిరంగ సభ జరిగిందో బీఆర్ఎస్కి సంబంధించి ఆ సభకి వెళ్ళి వస్తూ ఉండగా కూడా ఒక ప్రమాదం చోటు చేసుకుంది అదృష్టవశాత్తు అక్కడ పెద్దగా ఇబ్బందులు లేకుండా ఆవిడ బయటపడ్డారు కానీ ఆ అదృష్టం ఎంతో కాలం నిలవకుండా మరలా దురదృష్ట రూపంలో ఈరోజు కారు యాక్సిడెంట్ అయ్యి ఆవిడ మృతి చెందడం జరిగింది సో మొత్తం మీద ఒక యువ ఎమ్మెల్యే అయితే మాత్రం ఈ విధంగా ప్రాణాలు కోల్పోవటం అనేది చాలా చాలా బాధాకరం పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ఓ మంచి వ్యక్తిని అయితే కోల్పోయారు అని చెప్పేసి అయితే భావించవలసి ఉంది థ్యాంక్ యూ